నమస్తే. ఈరోజు మన ఛానల్లో మన విశాఖపట్నంలోని జిల్లా పరిషత్ జంక్షన్లో ఉన్న శ్రీకృష్ణ చైతన్య మఠాన్ని చూసొద్దాం. దీనిని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ అయిన మొదటి చైతన్య మఠం అని చెప్తారు. ఒక చిన్న గుడిసె నుండి ఇప్పుడు ఇంత పెద్ద కన్స్ట్రక్షన్గా ఈ టెంపుల్ రూపాంతరం చెందింది. జైపూర్ మహారాణి ఇచ్చిన స్థలంలో 70 ఇయర్స్ ముందు ఈ ఆలయాన్ని స్థాపించడం జరిగిందని ఇక్కడి వాళ్ళు చెప్తారు. ఈ ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో వెంకటేశ్వర స్వామి మహాలక్ష్మి సమేతంగా కొలువై ఉంటారు. ఆయనను దర్శించుకొని పక్కనే ఉన్న స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే విశాలమైన హావల్ మధ్యలో శ్రీకృష్ణుడు రాధా సమేత బలభద్రునితో దర్శనమిస్తూ ఉంటాడు. ఈ ఆలయం గర్భగుడి గోడల మీద శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల బొమ్మలను చాలా అందంగా తీర్చిదిద్దారు. అలాగే మందిరంలోని లోపలి గోడల పై భాగంలో శ్రీకృష్ణుని జననం దగ్గర నుండి ఉన్న వివిధ ఘట్టాలను, లీలలను కూడా మనం చూడొచ్చు. ఈ ఆలయంలో కృష్ణాష్టమి, గోదారంగనాథ స్వామి కళ్యాణం, గోవర్ధన పూజ లాంటి ఫెస్టివల్స్ని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఈసారి మీరు కూడా రాధాకృష్ణులను దర్శించుకొని నామరూపాలకు అతీతంగా ఉండే వారి ప్రేమకు పాత్రులు కండి. థ్యాంక్ యూ.